నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సో నేను ఇవాళ మీకు సంబంధించి పర్టికులర్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఒకసారి నేను మీరు కమర్షియల్ అనే క్వశ్చన్ అడిగాను. ఆ రోజు వీడియోలో మీరు కొంత ఎమోషన్ కూడా అయ్యారు. ఆ రోజు దానికి సంబంధించిన ఫీడ్బ్యాకే ఇస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాలి. ఆ వీడియోలో ఒక కానిస్టేబుల్ గురించి చెప్పారు మీరు. ఆ కానిస్టేబుల్ నన్ను కలిశారు, కలిసి చెప్పారు మీరు అలా కమర్షియల్ అని అడగటం నాకు నచ్చలేదు అని. ఆయనకి మీరు ఫ్రీగా జాతకం చూశారంట, వాళ్ళ అబ్బాయికి డబ్బులు ఇచ్చారనే విషయం కూడా ఆయనే చెప్పారు నాకు. బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అంత బాగా చెప్పారు. సో దానికి మీరు కమర్షియల్ అని మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అలా చాలామంది చేశారు కానీ ఆయన ఎప్పుడూ చెప్పలేదు అని అన్నారు. ఆ ఫీడ్బ్యాక్ నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే, లేదంటే చాలామంది చూస్తారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే వీడియోస్కి సంబంధించి చాలా కమర్షియల్ అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నాకు చెప్పటం అనేది బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, లేదంటే నేను ఫోటో డిస్ప్లే చేసేవాడిని. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, కానిస్టేబుల్ కాబట్టి నేను ఫోటో కూడా డిస్ప్లే చేయట్లేదు. సో ఆ విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆయనే ఒక క్వశ్చన్ అడగమన్నారు. నైవేద్యం పెడతారు కదా దేవుళ్ళకి, వాళ్ళు అసలు తింటారా, దేవుళ్ళు తింటారా? ఒకసారి ప్రదీప్ జోషి గారు దానికి ఏ ఆన్సర్ చెప్తారో నాకు వినాలని ఉందండి అని చెప్పారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇందాక మీరు చెప్పినట్టుగా, అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది, నేను పలానా వాళ్ళకి సహాయం చేశాను, చేస్తున్నాను అని. ఎంతవరకు చేస్తున్నావు అనేది నా అంతరాత్మకు నాకు తెలుస్తే చాలు. ఇందుకోసం అంటే మా నాన్నగారు నాకు చెప్పేవాళ్ళు, నువ్వు చేసే దానం 10 మందికి చెప్పకు, చేసే దానం 10 మందికి చెప్పుకుంటూ పోతుంది అని. కుడి చేతితోటి చేసేది ఎడమ చేతికి కూడా తెలియద్దట. బట్ మంచి పనులు మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఇవాళ ఏ సమస్య లేకుండా, అసలు కార్తీక పౌర్ణమి అయితే నాకు ఆ ఉత్సవం అయితే పెద్ద గండంలాగా గడిచిపోయింది నాకు. ఆ రోజు అంతమంది ముత్తైదుల ఆశీర్వాదంతో నేను ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యాను. అబ్సల్యూట్లీ దాని యొక్క ప్రోగ్రామ్ సక్సెస్, దానికి సంబంధించి మొత్తం కూడా ప్రతిఫలం అంతా కూడా డెడికేషన్ అంతా వాళ్ళకే డెడికేట్ చేస్తున్నా. ఆ రోజు ఆ ముత్తైదులు రాకపోతే ప్రోగ్రామ్ అస్సలు అయ్యేదే కాదు. అంతమంది ముత్తైదులు వచ్చి వాళ్ళు సక్సెస్ చేశారు. సో నేను విశ్వసించేది ఏంటంటే కనుక, మీరు మంచి చేస్తే నీకు మంచి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో మంచి చేసామని 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో దానికి ఎగ్జాంపుల్ నా కార్తీక పౌర్ణమి. సో ఈ విషయం వచ్చేసరికి దేవుడికి నైవేద్యం పెడితే తింటాడా తినడా, మంచి క్వశ్చన్. అసలు దేవుడికి నువ్వు నైవేద్యం పెడితే, రోజు వచ్చి తింటే అసలు మీరు నైవేద్యం పెడతారా? ఈ రోజు దేవుడిని తిడతారు, ఇవాళ ఆయన వస్తాడురా, ఆయనకు పెట్టాలిరా, లేకపోతే కష్టంరా అని చెప్పి దేవుడిని కూడా తిట్టడం స్టార్ట్ చేస్తారు. అసలు దేవుడు రోజు నువ్వు పెట్టిన నైవేద్యం వల్ల తింటే ఇంక మనం ఏమి ఉండం, మనకు తినడానికి ఏముండదు, దేవుడు తినడం స్టార్ట్ చేస్తే. అంటే సింపుల్గా ఒక నీకు లాజికల్గా చెప్తున్నాను, బట్ యాక్చువల్లీ ఏంటంటే కనుక, ఇప్పుడు ఆయన కానిస్టేబుల్ అన్నారు కదా, పోలీస్ ఆఫీసర్, ఆయన రక్షణ ఎలా చేస్తున్నాడు? ఇప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడైనా సరే గస్తీకి వెళ్తారు, వాళ్ళు గస్తీకి వెళ్తే వాళ్ళ యొక్క రక్షణ ఎట్లా చేస్తారు? వాళ్ళు కంటితోటి చూస్తే వాళ్ళు రక్షణ చేస్తారు. కంటితోటి చూసి రక్షణ చేయటం ఏంటండి అంటే, ఇప్పుడు ఒక సర్వేలెన్స్ కెమెరా ఉంది, సర్వేలెన్స్ కెమెరా పోలీసులు అండర్ కంట్రోల్లో ఉంది. సో ఎవడైనా తప్పు చేస్తారంటే అదిగో కెమెరా ఉంది రా, చూస్తే పట్టుకుంటారు, ఇంకా మన పని అయిపోతుంది అని భయం అయితే ఉంటుంది కదా. అంటే ప్రతి చోట పోయి భయపెట్టట్లేదు కదా, వార్నింగ్ చేయట్లేదు కదా, జస్ట్ దే ఆర్ కీపింగ్ ఐ కాంటాక్ట్. ఓకే, సో ఒక కెమెరాని పెట్టి వాళ్ళు జనాలందరినీ కంట్రోల్ చేస్తున్నారు కదా. అంటే నువ్వు దొరుకుతావురా, దొంగతనం చేస్తే దొరుకుతావురా, తప్పు చేస్తే దొరుకుతావురా అని చెప్పి. అయినా వీళ్ళు వెళతారు, సర్వేలెన్స్ చేస్తారు, చూస్తారు. అంటే ఒక పెట్రోలింగ్ వెళ్ళినటువంటి పోలీసులు చూస్తారు కదా, చూసి అంటే వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు వెళ్తున్నారు అంటే అర్థమైంది, వాళ్ళు కేవలం వాళ్ళ కంటితోటి వాళ్ళు రక్షణ చేస్తున్నారు కదా, అబ్జర్వేషన్ తోటి కూడా వాళ్ళు రక్షణ చేస్తున్నారు కదా. దెన్ హౌ దే ఆర్ ప్రొటెక్టింగ్? వాళ్ళు ప్రతిసారి కర్ర వాడట్లేదు, ప్రతిసారి తుపాకీ వాడట్లేదు కదా, కంటితోటి కూడా వాళ్ళు రక్షిస్తున్నారు కదా. సో ఇంటెన్షన్, డెడికేషన్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ కానిస్టేబుల్ అడిగారు కాబట్టి ఆయన రక్షణ గురించి ఆయనకి చెప్తున్నాను నేను. ఏదైనా సరే, ఒక డాక్టరు వైద్య పరీక్ష చేస్తున్నాడు,
వైద్య పరీక్ష చేస్తున్నప్పుడు నాడి చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, మెడిసిన్స్ ఇస్తున్నాడు. కానీ ఎవరినైనా ఒక డాక్టర్ని పర్సనల్గా కూర్చొని అడుగు, సార్ మీరు రోగులను క్యూర్ చేస్తున్నారన్న ఫీలింగ్ మీకు ఉందా అంటే వాళ్ళు ఒకటే అంటారు, వీఆర్ జస్ట్ గివింగ్ ద మెడికేషన్ వాట్ ఎవర్ బట్ ద అల్టిమేట్ క్యూరర్ ఈజ్ ఎ గాడ్ అంటారు. అవునా? ఇప్పుడు నువ్వు తినేటువంటి ఆహారం అంతా నువ్వు తింటున్నావు, పలానా ద్రాక్ష పండు తింటున్నావు, పలానా దాంట్లో పలానా విటమిన్ వస్తుందని చెప్పేసి అని, ఈ విటమిన్ వస్తుందని చెప్పేసి అని, సి విటమిన్ వస్తుందని చెప్పి, తర్వాత డి విటమిన్ అని చెప్పి నువ్వు అన్ని రకాల పదార్థాలు కలుపుకొని తింటున్నావు. సో ఎవరు ఆ పదార్థాలన్నింటి కూడా డివైడ్ చేసి దేని దేనికి విటమిన్స్ ప్రోటీన్స్ ఎవరు ఇస్తున్నారు? మనం చేస్తున్నామా? చేయట్లేదే. చేయట్లేదు. సో ఇక్కడెక్కడ కూడా నీకు నువ్వు అనేది ఎక్కడిని కనిపించట్లే. సో నేను చేస్తున్నాను అంటున్నావు కానీ నేను అనేది పదార్థం ఒకరిని కనిపించట్లే. ఆ నేను అనే దానికి బిహైండ్ ఒక సెన్స్ అనేది ఉంది, ఒక పవర్ అనేది ఉంది, దట్ వీ విల్ బిలీవ్ దట్ గాడ్. మనం దాన్ని భగవంతుడు అని పేరు పెట్టుకుంటున్నాం. అది ఏ ఏ ధర్మం వాళ్ళు వేరే పేర్లు పెట్టుకుంటున్నారు. సో భగవంతుడికి నైవేద్యం పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటిది? భగవంతుడు నిజంగా తింటాడు. ఇందాక పోలీసుడు వాడు కంటితోటి చూసి రక్షించినట్టు, డాక్టర్ నాడీ చూసే శరీరతత్వాన్ని తెలుసుకుంటున్నట్టు, ఈ మధ్య నాడీ శాస్త్రం గురించి చాలామందికి తెలియదు. ఈ మూడు వేళ్ళు చాలండి, ఈ మూడు వేళ్ళు, ఈ యొక్క అరచేయి చాలు. ఈ అరచేయితో ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని సరిగ్గా పట్టుకొని, అంటే నాడీని పట్టుకొని కనుక సరిగ్గా టెస్ట్ చేస్తే శరీరంలో ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ సరిగ్గా ఉందా లేదా, లివర్ ఫ్యాటీ లివర్ ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ప్రతిదీ తెలుసుకోవచ్చు. వాత పిత్త కఫం త్రిదోషాలను తెలుసుకొని శరీరంలో రుగ్మత ఏముందో చెప్పవచ్చు. అవునా? అద్భుతంగా చెప్పవచ్చు. వెదురు బొంగు సంబంధించిన ఒక చిన్న కర్ర ఉంటుంది, ఆ చిన్న కర్రతో చెవు పెట్టి విని శరీరంలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ముందే తెలుసుకునేవాళ్ళు. అప్పట్లో మంచి శస్త్రచికిత్సలు ఇట్లాంటివన్నీ కూడా ఉండేటివి. ఏ ఇక్కడ వినడం వల్ల అక్కడ వినడం వల్ల రాయిని ఎలా పసిగట్టగలిగాడు? అది కూడా విజ్ఞానమే కదా. సో భగవంతుడికి నైవేద్యం నివేదన చేయడంలో భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఒక పుష్పం ఉంది, ఆ పుష్పాన్ని నువ్వు వాసన చూసినంత మాత్రాన పుష్పం వాడిపోతుందా? నువ్వు వాసన చూసినంత మాత్రాన పుష్పానికి ఉన్న సుగంధం పోతుందా? పోవట్లేదు కదా. అదే భగవంతుని యొక్క తత్వం. నువ్వు భగవంతునికి ఆహారం నివేదన చేసి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఒక 5 నిమిషం పాటు అక్కడ కూర్చొని ప్రాణ యస్వాహ అపాన యస్, అసలు నైవేద్యం ఎలా పెట్టాలో తెలుసా? చాలామందికి తెలియదు నైవేద్యం ఎలా పెట్టాలో. మృణమయ పాత్ర, మట్టి పాత్రలో కానీ లేదంటే వెండి పాత్రలో కానీ నైవేద్యాన్ని నివేదన చేసేటప్పుడు భూమిని మొదలు అలకాలి, చతురస్రాకారంలో అలకాలి. దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు చతురస్రాకారం, పితృదేవతలకు నైవేద్యం పెట్టేటప్పుడు వృత్రాకారం, అంటే సర్కిల్గా చెయ్యాలి, మండలం చెయ్యాలి, నీటిని చల్లి మండలం చెయ్యాలి. చేసి ఒక ముగ్గు వేయాలి, చిన్నగా ముగ్గు వేసి తర్వాత అటు పసుపుతో ముగ్గు వేస్తే మంచిది. తర్వాత ఆ నైవేద్య పాత్రను దాని మీద పెట్టాలి. నైవేద్య పాత్రకు పసుపును పొయ్యాలి, పసుపు కాస్త పసుపు పెట్టాలి, పెట్టి అందులోపల తులసీ దళం వేయాలి. తులసీ దళం వేసిన తర్వాత శాలిగ్రామ తీర్థం అనేది ఉంటుంది, భగవంతుడికి అభిషేకం చేసిన తీర్థం. నేను అందుకోసమే చాలామంది ఇంట్లో శాలిగ్రామాలు పెట్టుకోవడానికి అనుకూలత లేదు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డౌట్ఫుల్గా లేకుండా, అంటే ఈ విగ్రహం నేను పెట్టుకోవచ్చా, ఈ దీన్ని నేను పెట్టుకోవచ్చా అని డౌట్ లేకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి స్ఫటికలింగాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు శ్రీచక్ర స్ఫటికలింగాన్ని ఆ శివలింగానికి అభిషేకం చేసి అందులోపల యాలకుల పొడి, లవంగాల పొడి, తర్వాత తులసి పొడిని, తర్వాత ఇంత పచ్చకర్పూరాన్ని, తర్వాత ఒకే ఒక్క కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా వేసి గంధం సాన మీద వేసి రుద్దుతే నీకు మంచి ఒక ఆయుర్వేద ఔషధం వస్తుంది. ఆ ఔషధాన్ని నీళ్లలో కలిపి, ఏది శివుడికి అభిషేకం చేసి నీళ్లలో కలిపి అభిషేకం చేసిన తర్వాత ఆ నీటిని సంప్రోక్షణ చెయ్యాలి. ఏది నువ్వు తినేటువంటి ఆహార పదార్థాలపైన సంప్రోక్షణ చెయ్యాలి. చేసి అరచేతిలో నీళ్లు పోసుకొని నమస్కరించి ఆ యొక్క పదార్థం చుట్టూ కూడా నీళ్లు తిప్పాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆరా క్రియేట్ అవుతుంది, పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది.
జలములో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే కరెంట్ ఎట్లా వస్తుందండి? నీటి నుంచి కరెంట్ ఎలా వస్తుంది? జలములో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ నీటిని అలా తిప్పి తర్వాత నీ యొక్క చేతితో హస్తం కొన్ని ముద్రలు ఉంటాయి. ఇది ఉంటుంది కదా, ఈ నాలుగు వేళ్ళు ఇలా తీసుకొని, ఇది మామూలుగా చేయడం కష్టము, ఇది ఇలా ముద్ర వేయాలి. దీన్ని నివేదన ముద్ర అంటారు. ఈ ముద్రను కనుక వేసి తర్వాత ఇలా కొన్ని ముద్రలు ఉంటాయి, ఈ ముద్రలు వేసి చూపించి, ఒకవేళ ఈ ముద్రలు వేయడం మీకు ఏమి రాదు, ఇలా చూపిస్తూ ఇది ఇచ్చిన ముద్ర, జ్ఞానముద్ర అంటే భగవంతుడికి జ్ఞానప్రసాద, భగవంతుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. భగవంతుడు జ్ఞానమయం, జ్ఞానానందమయం, ఆయన దేహమే జ్ఞానము మరియు ఆనందమయమైనటువంటి దేహం అనేది. కాబట్టి అలా ఆ తత్వముతో చిన్ముద్రతో ఓం నమ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే మూడు సార్లు నీళ్లు తీసుకొని ఆ యొక్క ఆహార ద్రవ్యం పైన వెయ్యాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం నివేదయామి, ఆ నైవేద్యానికి ఉత్తరం వైపున నీళ్లు తీసుకొని వదలాలి. ఉత్తరాపోషణం నివేదయామి. తర్వాత చత్తును ఇవన్నీ కూడా చూపించిన తర్వాత అప్పుడు భగవంతుడికి ముక్కు మూసుకొని నైవేద్యం చూపించాలి. ముక్కు మూసుకొని నైవేద్యం ఎందుకు చూపించాలి అంటే, ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, పువ్వుకు నువ్వు వాసన చూసినంత మాత్రాన పువ్వు యొక్క సుగంధం ఎక్కడికి పోదు. అట్లాగే ఆహార ద్రవ్యాలు నైవేద్యం చూపేటప్పుడు ఇప్పుడు అదే పద్ధతి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్ప పూజకి పడి పూజకి వీళ్ళు ఏం చేస్తారంటే అభిషేకం గురించి అని చెప్పి పంచామృతం తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు అయ్యప్పలందరూ కూడా ముక్కుకి కట్టేసుకుంటారు. బికాస్ నువ్వు వాసన చూడడం వల్ల నువ్వు పదార్థం స్వీకరించిన కిందకి అవుతావు. సో ఘ్రాణాత్ స్వీకర్తవ్యం అని కూడా వస్తుంది. అంటే నువ్వు వాసన చూడడం వల్ల కూడా నువ్వు ఆహారం ఎంగిలి చేసిన కిందకి లెక్క. సో భగవంతుడికి నివేదన చేసే దాంట్లో వాసన చూడకూడదు. కాబట్టి ముక్కు మూసుకొని ఇలా స్వామి నీకే నివేదన చేస్తున్నాను. పంచభూతాల్లో భగవంతునికి మనం నివేదన చేస్తున్నాం. ఇంకోటి నైవేద్యం అనేసరికి చాలామంది విగ్రహానికి నైవేద్యం పెట్టడమే అనుకుంటారు. తప్పండి, నైవేద్యం కేవలం విగ్రహ నైవేద్యమే కాదు. నువ్వు ఏదో చిత్రపటంకో ఇంట్లో నైవేద్యం పెట్టడం కాదు, అందులో నుంచి ఒక పిడికెడు భాగం తీసుకొని నీ ఇంటి బయట ఆరు బయట అరుగుల మీద పెట్టాలి. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది, అరుగుల మీద పెట్టు. లేదంటే నీ ఇంటి టెరెస్ మీదకి పో, టెరెస్ మీదకి పోయి ఒక చిన్న ఆకు పెట్టి, ఆకు మీద లేకపోతే పేపర్ దొరికితే పేపర్ దాని మీద పెట్టి ఆహార పదార్థం పెట్టి నివేదన చేసి కిందికి వచ్చాయి. పక్షులు స్వీకరిస్తాయి. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకాన్ని, ఈ ప్రశ్న గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని బైహార్ట్ చేయండి, రాసుకోండి, అన్నం తినేటప్పుడు కంఠస్థం చేయండి. ఈ శ్లోకానికి నేను ఏదైతే అర్థం చెప్తున్నానో ఈ అర్థాన్ని అందరూ కూడా అవగతం చేసుకోండి. అహం నేను అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. వైశ్వానరో భూత్వ నేను వైశ్వానరుని అంటే జఠరాగ్ని రూపంలో అగ్నిరూపంలో ఉన్నాను. నీ కడుపులో అగ్ని ఉంటుంది. సో అగ్నిరూపంలో ఉండి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత సమస్తమయందు సమస్త ప్రాణుల యందు కూడా దేహము యందు నేను ఆశ్రితున్నై ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు నైవేద్యం ఎవరు తింటున్నారు? మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు పంచభూతాలు అది వెళ్ళిపోతుందనే విషయం అర్థమైంది నాకు. ఈ శరీరం ఏంటి? పంచభూతాత్మమైంది కదా శరీరం. ఈ శరీరంలో ఈ అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణినాం అంటే సమస్తమైనటువంటి ప్రాణుల యందు, కేవలం నీ ఒక్కడు కడుపులోనే కాదు, ఒక చిన్న అమీబా దగ్గర నుంచి తీసుకొని ఒక పెద్ద ఏనుగు, దానికి మించే పెద్ద జంతువు, అన్నిటి యొక్క కడుపులో ఏముంటుంది? జఠరాగ్ని ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాణి యందు జఠరాగ్ని ఉంటుంది. ఆ జఠరాగ్ని యందు వైశ్వానరోభూత్వ వైశ్వానరమైనటువంటి అగ్ని రూపంలో భగవంతుడు నేను సాన్నిధ్యమై ఉన్నాడని కృష్ణుడు చెప్పాడు కదా. తర్వాత ఏం చెప్తున్నాడు? అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత, ప్రాణుల దేహాన్ని నేను ఆశ్రయించి ఉన్నాను.
ప్రాణాపాన సమాయుక్తో పచామ్యన్నం చతుర్విధం. ప్రాణాపాన సమాయుక్తో, ప్రాణ అపాన, ప్రాణాపాన సమాయుక్తో, ప్రాణవాయువు అపానవాయువు సమానవాయువు రూపములో పచామి అన్నం, నేను అన్నాన్ని నాలుగు భాగాలుగా నాలుగు విధములుగా అన్నాన్ని నేను పచామి అంటే అరగదీస్తాను లేదా నేను తింటాను, నేను వండుతాను, ఏదైనా అర్థం తీసుకోవచ్చు. అంటే నువ్వు తినేటువంటి ఆహారము నాలుగు భాగాలుగా భగవంతుడు విడదీస్తాడట. ఎలాగా? ప్రాణశక్తి కిందికి డివైడ్ చేస్తాడు, అపానశక్తి కిందికి అపానశక్తి అంటే ఎక్స్క్రియేషన్, అంటే ఏదైతే అవసరం లేదో అదంతా తీసేస్తాడు. ప్రాణ అపాన సమానవాయు, సమానవాయువు అంటే మన శరీరంలో కూడా స్పేస్ అనేది ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి స్పేస్ అంతా తీసేస్తే మన శరీరం ఇంతే ఇంత ముద్దు అవుతుంది. వితౌట్ స్పేస్ ఈ శరీరాన్ని కనుక తయారు చేస్తే మొత్తం కూడా ఇంతే ముద్దు అవుతుంది ఈ శరీరం అంతా. సో ప్రతి ఒక్క చోట స్పేస్ ఉంది, దాన్ని సమానవాయు అంటారు. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. సో అన్నాన్ని నాలుగు విధాలుగా, అందుకోసమే రసము రక్తము మజ్జ మాంసము అస్థి మేధ శుక్ర అనేటువంటి ఏడు విభాగాలుగా అన్నము మారిపోతుంది. అలా మారాలంటే మొట్టమొదటిగా తిన్నటువంటి అన్నము రసంగా మారుతుంది, తర్వాత రక్తంగా మారుతుంది, తర్వాత మజ్జ లోపలికి వెళుతుంది, తర్వాత మాంసంగా మారుతుంది, బోన్ మ్యారోస్కి వెళ్తుంది, మాంసంగా మారుతుంది, అస్థి తర్వాత అస్థి బోన్ మ్యారోస్కి వెళ్తుంది, మేధ శుక్ర తర్వాత శుక్రంగా మారుతుంది. అదే శరీరం అంతా కూడా పరివ్యాప్తించి పునః నీ యొక్క రూపంలో కొన్ని లక్షల వీర్య కణాలు తయారవుతాయి. ఇది భగవంతునికి నువ్వు చేసే నైవేద్యంలో ఉండే అంతరార్థం. ప్రాణము లేని వస్తువును నువ్వు తింటావా? ఏ వస్తువులో అయితే గనక అరుగుదల లేదో, ఏ వస్తువును నువ్వు తింటావో ఆ అరుగుదల లేని వస్తువును నువ్వు తింటావా? ప్లాస్టిక్ తింటావా? తినవు. ఒక చెక్క తింటావా? తినవు. కానీ చెక్కలో కూడా ఆయుర్వేద వస్తువు ఉంటుంది, చెక్కని నువ్వు నానబెట్టి తింటే అది కూడా నీకు ఆయుర్వేదం చేస్తుంది. ఏ వస్తువు అయితే భూమి నుంచి పుడుతుందో, ఏ వస్తువుకైతే గనక మరణం ఉందో, ఏ వస్తువు అయితే పుడుతుందో మరణిస్తుందో గడుస్తుందో ఆ ప్రతి ఒక్క వస్తువు భగవంతుడికి నివేదించబడింది. ఇక్కడ నువ్వు నైవేద్యం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఎక్స్టర్నల్గా నువ్వు ఒక భావన చేసుకుంటున్నావు. ఏమని? అయ్యా స్వామి, ఈ ప్రపంచంలో నేను సృష్టించింది ఏమీ లేదు, నేను సృష్టించింది ఏమీ లేదు, అంతా నీ యొక్క దయ నీ అనుగ్రహము. అందుకోసమే ఇప్పుడు బియ్యం మనం వేస్తున్నాం, వరి మనం పెడుతున్నాం, నీళ్లు మనం పోస్తున్నాం, నారు మనం చేస్తున్నాం, పంట పండిస్తుంది ఎవరు? రైతు పండిస్తున్నాడా? రైతు పండిస్తున్నాడు కనిపిస్తుంది, కానీ హూ ఇస్ ద అల్టిమేట్? ఎవరు చేస్తుంది? భగవంతుడే కదా. ఏదో మనకి కంటికి కనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి శక్తే కదా చేస్తుంది. సో సమస్తమైనటువంటి జీవరాశులకు, సమస్తమైనటువంటి ప్రాణులకు, ఎక్కడెక్కడ ఏ ప్రాణికి ఏది కావాలో అన్నీ చూసుకుంటున్నటువంటి ద సిస్టమెటిక్ మేనేజ్మెంట్ ఈజ్ అల్టిమేట్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ పవర్, శక్తి. అందుకోసమే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఏ అమ్మవారైతే గనక సమస్తమైనటువంటి ప్రాణుల యందు క్షుధ ఆకలి రూపంలో ఉందో ఆ అమ్మవారికి నమస్కారము అని మూడుసార్లు నమస్కారం చెప్తారు దేవి భాగవతంలో. దేవి సప్తశతిలో ఈ వివరణ వస్తుంది. ఇది ఒక్కటి చదువుకుంటే చాలు, వేర్ ఇస్ ద ఎనర్జికల్ రిసోర్స్ అని తెలుస్తుంది. సో మన నైవేద్యంలో ఇంత అద్భుతం ఉంది. ఇందాక చెప్పినటువంటి స్ఫటికలింగానికి అభిషేకం చేసిన నైవేద్యం నివేదన చేస్తే అది ఏమవుతుంది అంటే ఆహార శుద్ధి జరుగుతుంది. ఆ లవంగం కానివ్వండి, యాలకులు కానివ్వండి, తులసి తీర్థం కానివ్వండి, ఆ గంధము సాన మీద పెట్టి నూరి చేసినటువంటి ఆ పదార్థాలు నువ్వు తాగు, ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉండేటువంటి ఫిల్త్ అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది. కిడ్నీ ప్రాబ్లం రాదు, లివర్ సిరోసిస్ రాదు, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం రాదు, ఏ ప్రాబ్లము రాదు. ఒక్కసారి ఆ నీళ్లు తాగి చూడండి మీరు ఎలా ఉంటుందో. సింపుల్, గంధం సాన ఉంటుంది కదా, గంధం సాన మీద లవంగం. ఓకే, లవంగాన్ని ఏం చేయాలంటే కొన్ని ముందుగానే ఒక గంట సేపు నీళ్ళలో నాంచిపెట్టాలి, యాలకుల్ని నాంచిపెట్టాలి, తర్వాత ఈ యొక్క కుంకుమ పువ్వు కొంచెం దాంట్లో వేసి పెట్టాలి. వేసి
తర్వాత ఏం చేయండి, వీటన్నిటిని కూడా గంధం సాన కింద వేయి, పచ్చిగన్నదాన్ని. తర్వాత పసుపు ముద్ద ఉంటుంది కదా, పసుపు ముద్ద, పసుపు ముద్దతోటి వీటిని గట్టిగా పెట్టి నూరు. తర్వాత గంధం సాన ఉంటుంది కదా, గంధపు చెక్క పెట్టి గట్టిగా నూరిన తర్వాత ఒక గంధం రకంగా వస్తుంది ఇది. వీటన్నిటిని తీసి నీళ్ళలో కలుపు. అందులోపల ఇంత పచ్చకర్పూరం కూడా వేయాలి నూరేటప్పుడు. పచ్చకర్పూరం, నాట్ కర్పూరం, పచ్చకర్పూరం వేయాలి. వేసి దాన్ని నువ్వు నీళ్ళలో వేసి తులసి ఏదైతే ఉంటుందో తులసి దళాన్ని దాంట్లో వేసి ఆ నీటిని నువ్వు చేతి పెట్టి నమస్కరించి ఒక అద్భుతమైనటువంటి మంత్రం, నీ గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం, లేకపోతే ఓం నమ శివాయ అనేటువంటి శుభ పంచాక్షరి మంత్రం, ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేసుకొని ఆ నీటిని తాగు. ఇక్కడెక్కడైనా కమర్షియల్ పాయింట్ ఉందా? దెర్ ఇస్ నో ఎనీ కమర్షియల్ పాయింట్. ఇక్కడెక్కడైనా ఎవరికైనా దానం చేయమని చెప్పానా? నీకోసం నువ్వు ప్రతిరోజు ఇలా ఒక ఆయుర్వేద ఔషధ ద్రవ్యాన్ని తయారు చేసుకొని తాగితే నీకు వచ్చే నష్టం ఏముంది? నీకు ఆరోగ్యమే కదా ఉండేది. ఇదే ఆయుర్వేదం. నైవేద్యం అనే అర్థంలో ఇదే నివేదన, ఆత్మనివేదన. భగవంతుడా, నేను కాదు, నేను అనుకుంటున్న మూర్ఖుణ్ణి నేను, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి. ఈ ఆహారం ఏదైతే కనిపిస్తుందో ఇందులో ఉన్న ప్రాణశక్తి నువ్వు. ఇందులోపల ఉత్కృష్టమైన ప్రాణశక్తిని నాకు ప్రసాదించు, నాకు శక్తిని ప్రసాదించు స్వామి అని భగవంతుడికి నివేదన చేయడం. సో ఇంత తత్వం ఉంది. అంటే భగవంతుడు నివేదన అంటే భగవంతుడు తినం కాదు, భగవంతుడు శక్తిని ఇంకా ప్రసాదించడం, దాని లోపల పాజిటివ్ శక్తిని ప్రసాదించడము. అది ఎవరికోసం? నీకోసం. ఈ పంచభూతాత్మకమైన శరీరంలో నువ్వు బాగుండడానికి, ఈ శరీరం బాగా ఉండడానికి. ఎందుకోసం అంటే శరీరం ఆద్యం కలుధర్మ సాధనం, ధర్మ సాధనకు శరీరమే నీకు మొదలు సాధనం కదా. కాబట్టి ఈ శరీరం బాగా ఉండడానికి నువ్వు చేయవలసింది పని నైవేద్యం. చాలా మంచి ఆన్సర్. ఆయన కింద ఏం కామెంట్ పెడతారని చూద్దామండి. ఎందుకంటే ఆయన నా దాకా రావటం జరిగింది. కానిస్టేబుల్ గారు కలవటం, మాట్లాడటం, దీనికి సంబంధించి చెప్పటం, ఆయన హర్ట్ అయినట్టున్నారు నాకు తెలిసి. నేను ఆ క్వశ్చన్ అడగగానే, మీరు కమర్షియల్ అని అడగగానే దానితో పాటు ఈ క్వశ్చన్ కూడా అడగమన్నారు. అంటే హర్ట్ అయ్యి వచ్చి కలిసి మరీ చెప్పారు, సతీ సమేతంగా వచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు అలా వచ్చారన్నమాట. ఇంకొక విషయం తెలుసా నాగర, చాలామందికి ఒక విషయం తెలీదు. తాబేలు ఎక్కడో ఉండి తను గుడ్లు పెట్టి వెళుతుంది సముద్రం పక్కనే, ఒడ్డున గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది, కొన్ని 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. కానీ తన పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారో దానికి తెలిసిపోతుంది. తన పిల్లలు బయటకు వచ్చే సమయానికి అది వచ్చేస్తుంది తిరిగి. హూజ్ దిస్ ఇంటర్ కనెక్షన్? ఎవరు చేస్తున్నారు ఇంటర్ కనెక్షన్? కొన్ని 1000 కిలోమీటర్ల సముద్రంలో అసలు నీకు నావిగేషన్స్ ఎలా తెలుస్తాయి? సో ప్రతిదీ ప్రపంచంలో మనకు తెలిసిందే సర్వస్వం అనుకుంటే మూర్ఖత్వం. థ్యాంక్ యూ అన్నీ, థ్యాంక్ యూ సో మచ్.